ఈ ప్రపంచ కార్యాలయ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నం చేస్తున్న చాలా సంతోషం. ఎందుకంటే మనందరూ తెలుసు విశాఖపట్నానికి ఈ సారి జోన్ మ్యాచ్ అడ్వాంటేజ్. అందుకే నేను సిటీ ఆఫ్ డెస్టినీ మరి ఎంతో మంది ఇందాక ధనశ్రీ చెప్పినట్టు కౌలు విశాఖ అందాలని ఎన్నో పాటలు మరి రాయడం మనం చూస్తున్నాం జరిగింది. మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ విశాఖ నగరాన్ని ఒకసారి సందర్శించాలి అనుకోవాల్సి ఒకసారి మరి వెస్ట్ కోస్ట్ లో గోవా ఉంటే ఈస్ట్ కోస్ట్ లో వైజాగ్ ఉంటే అంటే చాలా మంది ఏంటంటే ఈ కల్చర్ డిఫరెన్స్ గోవా ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు ప్రతిపాదిస్తాం మరి అక్కడ చాలా మంది సెటిల్ అవ్వడం ఈవెన్ అక్కడ ఇండిపెండెన్స్ కూడా వాళ్ళు మన భారతీయ సంస్కృతి కలుసుకోవడం వలన ఆ వెస్ట్రన్ కల్చర్ గోవా కావడం ప్లస్ సీ కూడా వెరీ ఫ్రెండ్లీస్ కానీ ఒక పక్కన విశాఖ యొక్క విశిష్టత ఏంటంటే ఒక పక్కన మన సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ ఇంకొక పక్కన దేశ దేశ పర్యటనని ఆకర్షిస్తుంది. అది విశాఖపట్నం కోసం మరి ఇక్కడ రెండు పోర్టులు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైల్వే జంక్షన్ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆలోచన అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా కాబోతుంది. దానితో పాటు మరి ఒక ఇంటర్నేషనల్ గౌరవ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే నలుగురులోనే గౌరవ ముఖ్యమంత్రి శిఖరసాల జరుగుతుంది. దాంతో పాటు ఒక మెట్రో రైలు కూడా రాబోతుంది. మరి ఇలాగా ఆనాడు రాజశేఖర గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల విశాఖపట్నం అందజేశారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఉత్తరాన్ని అందించాలని అంకణం పెట్టుకున్నారు. అయితే పర్యటన పరంగా మనం చూస్తుంటే మరి టూరిజం పాలసీస్ కొన్ని మనం చూసాం ఈ లీజ్ ఇన్వెస్ట్మెంట్ టైం కానీ లేకపోతే లీజ్ రెంటల్స్ ఫిల్ చేసే టైం కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు ఉండడం వలన గత 5 సంవత్సరాలుగా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని మనం ఆకర్షించలేదు. మరి అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు దృష్టి తీసుకెళ్ళారు. అలాగే పెద్ద చెప్పినట్టు దీనికి ఇండస్ట్రీ కింద తీసుకెళ్ళాలని అలాగే రెండు సంవత్సరాలు కూడా సురేష్ బాబు అందరూ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఈ కోవిడ్ టైంలో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు బిఫోర్ కోవిడ్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఉంది. అవన్నీ కూడా అధికారులు కానీ లేదు కానీ ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళదు. తప్పనిసరిగా మరి అన్నట్టు ఇండస్ట్రీ కంటే కూడా ముందు అసలు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ సెక్టర్ మీద టూరిజం టూర్ ఆపరేటర్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు రిసార్ట్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా లోకల్ బాడీస్ రిజిస్టర్ చేస్తున్నారు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ అంటే కానీ సో వాళ్ళందరూ వాళ్ళ కంటే ఇలా కాకుండా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఏంటంటే దీనికి మీరు ఆర్గనైజ్ సెక్టర్ మీద తయారు చేయవచ్చు అని రిజిస్ట్రేషన్ పాలసీ పెట్టారు. దేశం ఆల్ టూర్ ఆపరేటర్స్ కానీ రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ టూరిజం రంగంలో ఎవరున్నాయో అవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ చేస్తుంటే ఆ డేటా బేస్ ఉంటుంది వీళ్ళంతా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లో వస్తారు ఫస్ట్ అప్పుడు ఈ టూరిజం డిపార్ట్మెంట్ కంట్రోల్ పెడుతున్నారు. ఉన్న తర్వాత వీళ్ళలో కూడా మనం తెలుసు ఏ విధంగా కానీ మరి ఒక స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ లార్జ్ స్కేల్ మీరు బిజినెస్ మనం చూసాం ఎంఎస్ఎంఈలు రిజిస్టర్డ్ ప్యాకేజ్ కూడా మరి ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం నచ్చుకునే కూడా 100 కోట్లు రిజిస్టర్డ్ ప్యాకేజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని ఆర్మీ సెక్టర్లో చేస్తాం మనం ఈ స్మాల్ మీడియం లార్జ్ స్కేల్లో మనం బయోమెట్రిక్ చేస్తాం ఎవరికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం కూడా గైడ్ వస్తుంది. ఇన్నోళ్ళు ఏంటంటే మనందరూ తెలుసు రాజ్యవారి అందరూ కూడా నేను కూడా 30% దేశాలు పూర్తిగా టూరిజం మీద ఆధారపడే మరి మన భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ
ఇంకో వాడు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏదైతే మనం ఇంగ్లీష్ అడ్రస్ కానీ ఇంగ్లీష్ ప్రైవేట్ కానీ ఇవన్నీ అవుతున్నాయో ఇవన్నీ కూడా విధంగా ఎక్కువ సదవికులు ఇచ్చి ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించాలి. సంతృప్తి చేస్తుంది ఒక వారం రోజుల్లో ఈ టూరిజం ఇన్వెస్ట్ ఫ్రెండ్లీ పాలసీని అడాప్ట్ చేయడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మీరు మీరు వచ్చినటువంటి ప్రదర్శించారు. రెండోది గవర్నమెంట్ వెళ్ళింది సార్ 14 నుంచి కూడా హైలీ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఎవరికి కూడా నచ్చాలవసిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి పథకాలు రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యే ఆఫీసర్ కానీ ఎంపీ ఆఫీసర్ కానీ మున్సిపల్ ఆఫీసర్ కానీ ఏ పర్మిషన్ కూడా మరి మనం ఎక్కడ కూడా నచ్చాలవసిన అవసరం లేదు. అలా వీటితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం మీరు లేవు, మన ఏదైనా ఒక ప్రైవేట్ రెస్టారెంట్ కానీ టూరిజం హోటల్ కానీ స్టార్ట్ చేస్తే ఇక్కడ రకరకాల పర్మిషన్ తీసుకోవాలి. బిఎంఆర్ఏ పర్మిషన్, జిఎంసీ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఇలా అలాగే పర్మిషన్ తీసుకున్నప్పటికీ చాలా మంది శక్తి ఉండొచ్చు, శక్తి రాకపోవచ్చు. మరి వీటన్నిటి కూడా ఒకటే అమరలాగా తీసుకొచ్చి సింగిల్ సెషన్లో కూడా పెట్టాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన. తప్పనిసరిగా ముందు దీని ఆర్గనైజ్ సెక్టర్లో తీసుకురావడం, తర్వాత లైబ్రరీ చేసి స్మాల్ మీడియం లాస్ట్ ఇయర్లో చేసి వీటన్నిటి కూడా పర్మిషన్స్ కూడా సింగిల్ సెషన్లో తీసుకోవడం కూడా ఆలోచన. ఇవన్నీ కూడా చేద్దామని గత నిమిషం తయారు అదే 6 మంత్స్ నుంచి అన్నట్టు లాక్డౌన్ వల్ల పద్ధతి మరి చూసారు లేదు. 25 రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా టూరిజం ప్లేస్ ఎక్కడ స్టార్ట్ చేయలేదు, ఆధికారిక ప్లేస్ స్టార్ట్ చేస్తారు కానీ మీ అందరూ ఇబ్బంది పడుతుందంటే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా దేశంలోనే ఈ టూరిజం ప్లేస్ అనేది విజిట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాం. వీటితో పాటు ఎందుకంటే చెప్పేది ఏంటంటే కొంచెం మనం ఇన్నోవేటివ్గా ఉండాలి. మా ఫ్రెండ్ రాజబాబు గారు దాన్ని కోవిడ్ విజయం చేస్తున్నారు, అతను ఆయన బాగా ఉపయోగించి దాన్ని ప్రశ్నిస్తున్నారు. మన ఎవరుగా ఆయన ఒక వరల్డ్ క్లాస్ రిసార్ట్ పెడతారు, పెట్టిన తర్వాత నేనే ఉన్నాను. ఇంకా ఒక రిసార్ట్ యాభై రిసార్ట్ చాలా ఉంటాయి, శ్రీకాకుళం కూడా బాధలో రిసార్ట్ ఉంటుంది, అక్కడే మొదలు పెట్టించే వరకే మొదలు పెడితే మన తర్వాత చాలా రిసార్ట్స్ ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. కానీ కొన్ని రిసార్ట్స్ కేరళలో నేను చూశాను, ఆయుర్వేదిక్ మసాజ్ కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానీ అందరూ కూడా కాలేకపోతుంది. మొత్తం 28 రాష్ట్రాలు తీసుకుంది ఒక్క రిసార్ట్ సమయమే కానీ మనం మాట్లాడితే అసలు మీకు చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫిట్నెస్లో ఈ రోజు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి ఎంత తెలుసు డిమాండ్. అలా నేను ఏంటంటే ఒక హోటల్ పెట్టడం అందరూ హోటల్ పెట్టడం, ఒక బార్ పెట్టడం అందరూ బార్ పెట్టడం, ఒకసారి అంటే కొంచెం ఇన్నోవేటివ్ మనకున్న రెవెన్యూలో 52% ఆదాయం
కళ్ళు కూడా చాలా బాగుంటుంది. కనబడితే అదే రాష్ట్ర సినిమా గుర్తొస్తుంది. కనబడి కళ్ళు కూడా చూడాలి కానీ కళ్ళు కూడా ప్రశాంతి కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడికి దాన్ని ఇండియన్ వాస్తు సెంటర్ ఉండాలి. మన కళ్ళు కూడా వెళ్ళారు డామినేట్ ఉంటుంది కానీ సేమ్స్ బ్యూటీ సేమ్ ఉంటాయి. అక్కడ వైస్ ఇవి కంటే సాధన అంటే కళ్ళు కూడా ఉండాలని ఆశిస్తూ మరి మీ అందరితో సంబంధిస్తున్నాను.